అత్తయ్య, ఈ చీరే నేను నా పెళ్లికి కట్టుకుంటాను. మీ చేతులతో మీరే నన్ను పెళ్లి కూతుర్లా రెడీ చేయాలి, సరేనా? సరే. థ్యాంక్ యూ అత్తయ్య. ఆ అమ్మ కూడా చూపించొస్తాను. పిచ్చి తల్లి ఎంత సంబర్ పడుతుందో. చూసారా, ఈ పెళ్లి మీద ఇది ఎన్ని ఆశలు పెట్టుకుందా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిగి తీరాలండి. అత్తయ్య పెళ్లి చీర నువ్వు సింగారించుకొని తిరుగుతున్నావేంటే? నేనిప్పుడు సింగారించుకొని తిరిగితే తప్పేంటి? అసలు ఎందుకు ఇప్పుడు కట్టుకున్నావు? దానికో లెక్కుంది. ఏంటో ఆ తిక్క లెక్క? తిక్కల మేళానివి నువ్వే. కారణం చెప్పవే. నేను పెళ్లి కోసం ఎన్నో కలలు కంటున్నానని. అని భావమీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్నానని. ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టడానికి నేను తహతహలాడిపోతున్నానని. పడిపోతున్నావని మాటి మాటికి మా అత్త మామలకి గుర్తు చేయడానికి. అమ్మ నా గడుసు పిండమో. గండం గడిస్తేనే పిండం గట్టెక్కుతుంది. గండమా? ఇప్పుడు అంజలి మీద అందరికీ సానుభూతి పరంపర పెరిగిపోయింది కదా. అందుకని స్వప్నకింకో అవకాశం దొరికినట్టే కదా. అవునే. అందుకే ఇలా మాటి మాటికి నా పెళ్లి బావతోనే జరగాలన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. నిజమే సుమా. అందుకే తవ్వకాల్లో బయటపడ్డ తాతల నాటి కాలం చీరని బయటికి తీసి అత్తయ్య మెప్పు కోసం కట్టుకున్నాను. దీనికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయబ్బా? నిజంగానే ఇన్ని కలలు కంటుంది. ఎటుపోయి ఎటు వస్తుందో.